हाई फ्रेंड्स वेलकम टू राम एडिट्स नेनु मी राम फ्रेंड्स महेश बाबू बर्थडे संदर्भंगा अड्वांस का वीडियो एडिटिंग तो मे मुंदुगैते वच्चेसा फ्रेंड्स मुंदैते डेमो अयिते चूडंडी डेमो अयिते चूसारु कदा फ्रेंड्स ई विधंगा मी पिक पेट्टुकोनी महेश बाबू गारी बर्थडे संदर्भंगा अड्वांस हैप्पी बर्थडे वीडियो अयिते एडिट अयिते चेसुकोवच्चु దీనికి కావాల్సిన టెంప్లెట్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా రేపు ఈవినింగ్ మళ్ళీ ఇంకొక టెంప్లెట్ అనేది అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ దాన్ని కూడా చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేపించండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అటువంటి వీడియోస్ అనేది నేను చేస్తాను ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయి అదేవిధంగా మీరు దీనికి కావాల్సిన ఫోటోకి ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తే ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేసాను ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్ చూద్దాం రేషియో వచ్చేసి 16:9 తీసుకోండి ఫ్రెండ్స్ మీడియా ఓపెన్ చేసి ముందుగా నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చేసి డౌన్లోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా ఒక టెంప్లెట్ ఫ్రంట్కి అయితే వచ్చే టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చి కిందకు వచ్చేసి వెంటేజ్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చేసుకుని రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి ఓకే తర్వాత లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఏ ఫోటోనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నేను వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా అక్కడికి వెళ్ళి మీరు వీడియో అయితే చూడండి ఎలా రిమూవ్ చేసుకోవాలో ఓకే ఫోటోని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ దాన్ని మీరు ఎక్కడైనా సెట్ చేసుకోండి అంటే చూసుకొని ఫోటోని తగ్గట్టు కాకపోతే ముందుగా ఫోటో సెట్ చేసే ముందు వీడియో ఒక టూ సెకండ్స్ పాస్ చేసి అక్కడి నుంచి అయితే పెట్టుకోండి అంటే ఆ యానిమేషన్ అయిన తర్వాత ఫొటోస్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీ ఫోటో అయితే పెట్టుకోండి చూడండి నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా ఫోటోని పెట్టుకొని ఫోటో అనేది కొంచెం కిందగా అయితే పెట్టుకోండి ఈ విధంగా మీరు తీసుకునే ఫోటోని బట్టి మీరు మీ ఫోటో ఎక్కడ సెట్ అవుద్ది అనేది పెట్టుకోండి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి సైడ్ అప్ మీద ట్యాప్ ఇవ్వండి ఓకే ఈ విధంగా మనకి ఫోటో అనేది పైకి అప్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ట్యాప్ ఇచ్చండి రైట్ మీద ఓకే తర్వాత ఫోటోని అయితే ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఫోటోని కొంచెం ట్రాక్ అయితే చేసుకోండి వీడియో ఎంత ఉందో అంతవరకు ఫోటోని ట్రాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చేసుకున్నారు కదా ఓకే పర్ఫెక్ట్గా చేసుకోండి కరెక్ట్గా మళ్ళీ ఫ్రంట్కి రండి ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి నెక్స్ట్ టెంప్లెట్ ఏంది కదా ఫ్రెండ్స్ ఇంకోటి కొలిస్తే చెంది ఆ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని స్క్రిప్ట్ స్క్రీన్ చేసేయండి స్క్రీన్ చేసేటప్పుడు రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి రైట్ మీద ట్యాప్ ఇచ్చాక మళ్ళీ ఇంకోసారి టెంప్లెట్ మీద క్లిక్ చేసి తీసుకున్న టెంప్లెట్పై కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి రండి ఫ్రెండ్స్ కింద ఉంటుంది కదా బ్లెండింగ్లోకి వచ్చేసిన తర్వాత స్క్రీన్ అయితే చేయండి ఫ్రెండ్స్ దాన్ని స్క్రీన్ ఓకే స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి ఓకే తర్వాత టిక్ ఇచ్చేయండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీకు నా సాంగ్ కూడా మీకు ఈ సాంగ్ కావాలి సాంగ్ పెట్టుకోండి అదేవిధంగా మీకు నచ్చిన సాంగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు మన కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది లాస్ట్ వరకు చూసేమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే కట్ చేసేసాం ఈ విధంగా మీ ఫోటో పెట్టుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు రేపు ఈవినింగ్ కూడా నేను వేరే టెంప్లెట్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి Thanks for watching, friends.